సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై వచనం నుంచి ముప్పై వచనం వరకు ఇస్రాయేలీలు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి చేసినటువంటి మొట్టమొదటి బలమైన యుద్ధం అదేంటన్నా రాజుతో యుద్ధం చేశారు కదా అది మొట్టమొదటి యుద్ధం అన్నారు కదా అంటే అది ప్రతీకారంతో చేసినటువంటి యుద్ధమే తప్ప ఇస్రాయేలీలకై ఇస్రాయిలీలు చేసినటువంటి యుద్ధం కాదు అది అయితే ఇరవై ఒకటి వచ్చిన నుంచి ముప్పై వచ్చిన వరకు వ్రాయబడినటువంటి సందర్భంలో ఇస్రాయేలీలకై ఇస్రాయేలీలే వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి చేసినటువంటి బలమైన యుద్ధం బలమైనటువంటి యుద్ధం శత్రువు చాలా బలమైనవాడు ఇక్కడ శత్రు ఎవరంటే హెష్బోను అయిన సిహోను ఆయన పేరు సిహోను ఆయన రాజ్యం పేరు హెష్బోను ఈ సీహోన్ ఎవరంటే అమోరేయుడు అమోరియులు అంటే చాలా బలమైన వాళ్ళు చాలా బలమైన వాళ్ళు అదే సమయంలో అక్రమకారులు బలాత్కారులు ఒకసారి ఈ అమోరేయులు ఎంత బలమైన వాళ్ళు అన్నదాన్ని దేవుని మాటలోనే ప్రవక్త అయిన ఆమోసు ద్వారా దేవుడు ఆనాటి ఇస్రాయిలీతో ఇస్రాయిల్ ద్వారా మీరు నా విషయంలో ఎందుకు నా ఆజ్ఞను అతిక్రమించి బ్రతుకుతున్నారు నేను గతంలో మీ ఎదుట లాంటి బలమైనటువంటి శత్రువులను సైతం నాశనం చేశాను కదా అని మాట్లాడుతూ అమోరియుల్ని ఎలా వర్ణిస్తున్నాడు అంటే ఆమోసు గ్రంథం రెండవ ధ్యాయం తొమ్మిది పదివచనంలో దేవదార వృక్షమంతా ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గల అమోరియులను వారి ముందర నిలవకుండా నేను నాశనం చేసేది కదా పైన వారి ఫలమును క్రింది వారి మూలమును నేను నాశనము చేసేతిని కదా మరియు ఐగుప్తుల నుండి మిమ్మును రప్పించి అమోరియల దేశమును మీకు స్వాధీనపరచవలని నలభై సంవత్సరములు అరణ్యముందు మిమ్మను నడిపించతుని కదా ఇక్కడ చూడండి దేవదార వృక్షమంతా ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గల వారు దేవుడు అమోరీలు వర్ణిస్తూ దేవదారు వృక్షమంతా ఎత్తైన వారు వారి ఆకారం ఉన్నత దేవులు వారి బలం సింధూరు వృక్షమంతా బలం కలిగిన వాళ్ళు అయినా సరే పైన వారి ఫలాన్ని క్రింద వారి మూలాన్ని అంటే సమూల నాశనం చేశాను మీకు వారి రాజ్యాన్ని ఇవ్వడానికి అని ఇస్రాయేల్కి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఆ వర్ణంలో అమోర్యులు ఎంత బలమైన వాళ్ళు అన్నదాన్ని మనం చూసాం ఇప్పుడు ఈ ఇరవై ఒకటో వచ్చనం నుంచి ముప్పై ఉన్నటువంటి ఈ భాగంలో చోటు చేసుకున్నటువంటి విషయం ఏంటంటే ఎలాగైతే ఇరవై అధ్యాయంలో మోషే రాయబారులు పంపించాడు యదోము రాజు దగ్గరికి నీ దేశంలో కూడా వెళ్తున్నటువంటి రాజమార్గంలో పడి మేము వాగ్దాన్ దేశానికి వెళ్తాము మీ బావుల్లో నీళ్లు త్రాగము మీ పొలాల్లో పంటను తినము ఒకవేళ మేము నీళ్లను త్రాగితే డబ్బులిచ్చి నీళ్లు త్రాగుతాము తప్ప నీకు హాని చేయము అని సావధానంగా సహోదర భావంతో చెప్పాడు మోషే అయితే ఏదో రాజు ఒప్పుకోలేదు సరికదా సైన్యాన్ని తీసుకుని వచ్చి మోహరింపజేశాడు యుద్ధానికి సిద్ధపడ్డాడు సరిగ్గా అదే సందర్భాన్ని మనం ఇక్కడ చదువుతాం యదోమరాజు ఎలా ప్రవర్తించాడో రాజుతో మోష ఎలా ప్రవర్తించాడో అలాగే ఇక్కడ రాజు అయిన సీహోనుతో మోష ఎలాగే ప్రవర్తిస్తాడు మోసతో రాజు అయిన సీహోను అలాగే ప్రవర్తించడంతో పాటుగా ఒక అడుగు ముందుకేసి ఏకంగా యుద్ధానికి వస్తాడు రాజు అయితే యుద్ధానికి రాలేదు కానీ ఆ సరిహద్దులో నిలవబడ్డాడు నా దేశంలో కూడా రానివ్వను అని కానీ ఇక్కడ హెష్బోన్ అయిన సీహోను అమోరియుడు ఏకంగా యుద్ధానికి వచ్చాడు అడుగు ముందుకేసి అప్పుడు ఇస్రాయిలీలు ఆ వ్యక్తిని హతం చేయడం ఆ వ్యక్తి రాజ్యాన్ని సమూల నాశనం చేయడం సమూలంగా తుడిచిపెట్టేసి దాన్ని స్వాధీనపరచుకోవడం జరిగింది ఇంతవరకు చెప్పిన దాన్ని నేను చదివి వినిపిస్తాను ఇస్రాయిలీలు అమోరియుల రాజైన సీహోను నద్దుకు దూతలను పంపి మమ్మును నీ దేశంలో పడి వెళ్ళనిమ్ము మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము బావుల నీళ్లు త్రాగము మేము నీ పొలిమేరులను దాటు వరకు రాజమార్గంలోనే నడిచిపోదుమని అతనితో చెప్పించరు అయితే సిహోను ఇస్రాయేలీలను తన పొలిమేరులను దాటనీయలేదు మరియు సింహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇస్రాయేలీలను ఎదుర్కొన్నట్టుకు అరణ్యంలోనికి వెళ్ళి యాహజ్కు వచ్చి ఇస్రాయేలీతో యుద్ధము చేసను ఇస్రాయేలీలు వాని కత్తివాత హతం హతము చేసి వాని దేశమును అర్నోను మొదలుకొని ఎబ్బోకు వరకు అనగా అమ్మోనియల దేశం వరకు స్వాధీనపరుచుకున్నది అమ్మోనియల పొలిమేర దుర్గమైనది అయినను ఇస్రాయేలీలు ఆ పట్టణములన్నిటిని పట్టుకున్నది ఇస్రాయేలీలు అమోరియల పట్టణములన్నిటిలోనూ హెష్బోనులోను దాని పల్లెలన్నిటిలోనూ దిగిరి హెష్బోను రాజు అయిన సిహోను పట్టణము అతడు అంతకు మునుపు మోయావ్ రాజుతో యుద్ధము చేసి అర్నోను వరకు వాని దేశమంతా పట్టుకునిను కాబట్టి సామెతల పలుకు కవులు ఇట్లు చెప్పుదురు హెష్బోనుకు రండి సింహోను పట్టణను కట్టవలను దాన్ని స్థాపింపవలను హెష్బోను నుండి అగ్ని బయలు వెళ్ళెను సింహోను పట్టణం నుండి జ్వాలను బయలువెళ్ళెను అది మోయాబోనుకు చేరిన ఆరు దేశమును కాల్చెను అర్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను మోయాబో నీకు శ్రమ కెమోషిజనులారా మీరు నశించుతరు తప్పించుకుని తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరియల్ రాజైన సిహోన్కు చెరగా ఇచ్చను వాటి మీద గురిపెట్టి కొట్టితమే దీబోన్ వరకు హెష్బోను నశించను నోఫహ్ వరకు దాన్ని పాడు చేస్తుమి అగ్ని వలన మెదవ వరకు పాడు చేస్తుతమి చదవబడిన ఈ లేఖన భాగాన్ని రెండు భాగాలు మనం చేసుకుంటే ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు చివరి వరకు హెష్బోన్ రాజైన సింహోన్తో ఇస్రాయిలు ఎలా యుద్ధం చేశారు ఎలా ఓడించారు అన్నది ఇరవై ఏడవచ్చన నుంచి ముప్పై వచ్చిన వరకు అలా ఓడిపోయినటువంటి హెష్బోను లేదా సిహోను గతంలో ఈ సిహోన్ అనే వ్యక్తి మోయాబు రాజును గెలిచినప్పుడు మోయాబును స్వాధీనపరుచుకున్నప్పుడు అప్పుడు మోయాబును ఉద్దేశించి హెష్బోన్ రాజు తన్ను తాను హెచ్చించుకుంటూ ఎలాగైతే పాట పాడాడో అదే పాటని ఇస్రాయేలీలు మరలా పాడడం ద్వారా హెష్బోను రాజుని హెష్బోను రాజ్యాన్ని ఎగతాలు చేస్తున్నారు అర్థం కాలేదు కదా ఇంకొకసారి చెప్తాను ఇరవై ఏడవచ్చిన నుంచి ముప్పై వచ్చిన వరకు ఈ పాట ఏంటంటే ఇది హెష్బోను రాజైన సిహోను తన్ను తాను గొప్ప చేసుకుంటూ ఒకప్పుడు మోయాబును గెలిచినప్పుడు తన్ను తాను గొప్ప చేసుకుంటూ పాడినటువంటి పాడించినటువంటి పాట గర్వంగా అయితే హెష్బోన్ రాజు అయిన సీహోనిని హతమార్చిన తర్వాత ఇస్రాయేలీలు ఇదే పాటను పాడడం ద్వారా హెష్బోనుని సింహోని ఎగతాలు చేస్తున్నారు ఇరవై ఒకటి వచ్చిన నుంచి ముప్పై వచ్చిన వరకు ఈ లేఖన భాగం రెండు భాగాలు ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు వరకు హెష్బోన్ రాజు అయిన సీహోను ఎలా ఓడిపోయాడు యుద్ధం ఎలా జరిగింది ఇరవై ఏడు నుండి ముప్పై వరకు అలా ఓడిపోయినటువంటి హెష్బోన్ రాజ్యం గతంలో మోయాబుని గెలిచినప్పుడు మోయాబు మీద ఎలాగైతే పాట పాడిందో అదే పాటని ఇప్పుడు ఇస్రాయేల్ పాడడం ద్వారా హెష్బోనుని సింహోనిని ఎలా ఎగతాలు చేస్తున్నారు ఇస్రాయేలులు ఎగతాలు చేయించాడు దేవుడు వీరి చేత సింహోని ఎలా సామెతకు నిందకు ఆస్పదంగా దేవుడు మార్చాడు అవమానానికి పాత్రడిగా మార్చాడు అన్నది ఇక్కడ మనం చూస్తాం సరే విషయానికి వస్తే ఇరవై ఒకటో వచనంలో ఇస్రాయేలీలు అమోరియల రాజైన సింహోని నద్దకు దోతలను పంపి మమ్మును నీ దేశంలో పడి వెళ్ళనిమ్ము అని కబురు పెట్టారు ఇక్కడ ఇస్రాయేలీలు రాజు అయిన సింహన్ నద్కి కబురు పెట్టారు కదా నీ దేశంలో పడి వెళ్తామని ఒకవేళ హెష్బోన్ అయిన సింహోను ఒప్పుకొని ఉండి ఉంటే ఖచ్చితంగా ఒప్పుకోడు ఎందుకు అంటే ఈ సమాచారం పంపించేటప్పటికీ అమోరియుల అక్రమం సంపూర్తి అయిపోయింది అమోరియుల పాపం పండింది దీని గురించి ఆదికాండము పదహైదవదయం పదహారు వచ్చినలో దేవుడు అప్రమత మాట్లాడాడు కదా వాగ్దాన దేశం గురించినటువంటి ఆ మాటలు జరిగే సమయంలో అబ్రహాము నేను నీకు వాగ్దాన్ దేశాన్ని ఇప్పుడు ఇవ్వటం లేదు ఎప్పుడు ఇస్తాను అంటే పదహారం వచ్చిన వాళ్ళు అమోర్యుల అక్రమము ఇంకును సంపూర్ణము కాలేదు కనుక నీ నాలుగవ తరం వారు ఇక్కడికి మరలా వచ్చని నిత్యముగా తెలుసుకొను అని అబ్రహముతో చెప్పాను మరొకసారి చూడండి అమోరియుల అక్రమం ఇంకును సంపూర్ణము కాలేదు కనుక నీ నాలుగవ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదని నిశ్చయంగా తెలుసుకునుము అంటే దేవుడు నాలుగు వందల సంవత్సరాల క్రితమే అబ్రామ్తో చెప్తున్నాడు ఏమని అబ్రాము అమోరియుల అక్రమము నాలుగు వందల సంవత్సరాల తర్వాత సంపూర్తి అవుతుంది అప్పుడు నీ నాలుగవ తరానికి నేను ఈ దేశాన్ని ఇస్తాను అని చెప్పాడు అంటే అమోరియులు అక్రమకారులు ఎప్పుడైతే ఇస్రాయేలీలు ఆ అమోరియల్ ప్రాంతానికి వచ్చారు దాని అర్థం ఏంటంటే అప్పటికి అమోరియల పాపం పండింది కనుకనే ఇస్రాయల్ కబురు పెట్టారు నీ దేశంలో కూడా వెళ్తున్నటువంటి రాజమార్గంలోబడి వెళ్తాము అని ఖచ్చితంగా సిహోను ఒప్పుకోడు కారణం ఏంటంటే సిహోన్ మీద శాపం ఉంది అప్పటికే సిహోన్ మీద శాపం ఉంది ఎందుకు హెచ్మోన్ రాజు అనే సింహోన్ ఒప్పుకోడు అంటే నిర్గమకాండం ఇరవై మూడవది ఇరవై మూడవ వచ్చినలో ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళొచ్చు అమోరీలు హిత్తీయులు పెరిజ్జీలు కనానీయులు హివ్వీలు యవూసీలను వారున్న చోటుకు నేను రప్పించును నేను వారిని సంహరించెదను మరొకసారి చూడండి దేవుడు పర్వతం దగ్గర ఇస్రాయెల్తో నిబంధన చేస్తున్నాడు ఆ నిబంధనలో భాగం ఏంటంటే ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళొచ్చు అమోరీలు కానాను దేశంలో నివసిస్తున్నటువంటి ఆయా జాతుల గురించి చెబుతూ అందులో మొట్టమొదటిగా అమోరియులు హిత్లు పెరిజీలు కనానీయులు హివ్వీలు యబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును నేను వారిని సంహరించెదను నా దోతను నీకు ముందుగా పంపిస్తాను ఆ దోత మొట్టమొదటిగా అమోరీలను సంహరిస్తాడు అని నిర్గమకాండంలో దేవుడు చెప్పాడు ఆ నిబంధనలో భాగంగా అంటే అమోరియుల్ని నాశనం చేయడం అన్నది దేవుని ఆలోచన ప్రణాళిక ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది అదేంటి బ్రదర్ దేవుడు ఒక జాతిని నాశనం చేసి ఇంకో జాతికి వారి భూమిని ఇస్తాడా ఆయన ఒక జాతిని నాశనం చేయడం ఏంటి దేవుడు అనేటట్టుగా అనుమానం వస్తుంది అమోరియులు చాలా మంచోళ్ళైతే దేవుడు అన్యాయంగా వారిని చంపడం కాదు అమోరియులు ఎందుకు చావలసి వచ్చింది అని అంటే చూడండి ఇక్కడ లేవే కాండం పద్దెనిమిది అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినలో వీటిలో దేని వలనైనాను అపవిత్రత కలుగు చేసుకునకూడదు నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నింటి వలన అపవిత్రులైరీ మరొకసారి వినండి లేవికాండం పద్దెనిమిదో దేవ్ ఇరవై నాలుగు వచ్చినలో వీటిలో వీటిలో అంటే మొదటి వచ్చిన నుంచి మొదలుపెట్టి ఇరవై మూడో వచ్చిన వరకు ఎన్ని రకాల లైంగిక దుర్నీతి కార్యక్రమాలు ఎన్ని రకాల దేవునికి విరోధమైనటువంటి హేయమైన కార్యాలు అనేది మొదటి వచ్చిన నుంచి ఇరవై మూడవ వచ్చిన వరకు దేవుడు మొత్తం చెప్పాడు చెప్పిన తర్వాత ఉదాహరణకి రెండు మూడు చెప్తాను చూడండి ఎందుకంటే అవి ఏంటో అనుకుంటారు ఇరవై ఒకటవ వచ్చినావు నీవు ఏమాత్రమును నీ సంతానమును మోలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు నీ దేవుని నామును అపవిత్రపరచకూడదు నేను యహోవాను అంటే నీ సంతానాన్ని మోలేకుకి అర్పించకూడదు అగ్నిలో కాల్చకూడదు దహనబలిగా అర్పించకూడదు పిల్లల్ని పిల్లల్ని దహనబలిగా అర్పించడం అన్నది మంచి పని కాదు కదా ఇరవై రెండవ వచ్చినావు స్త్రీ శయనం వలె పురుష శయనము కూడదు అది హేయము స్త్రీతో ఒక పురుషుడు సైనించినట్టుగా స్త్రీతో అంటే అందరితో కాదు భార్యతో స్త్రీతో క్షీణించినట్టుగా పురుషునితో కూడకూడదంటే స్వలింగ సంపర్కం చేయకూడదనే కదా ఇరవై మూడవ వచ్చును ఏ నందును నీ స్ఖలనము చేసి దానివలన అపవిత్రత కలుగు చేసుకోకూడదు జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు అది విపరీతము అంటే జంతువులతో లైంగిక కార్యక్రమాలు చేయకూడదు వినడానికి కూడా అసహ్యంగా ఉంది కదా నంబర్ వన్ మౌలికకు సంతానాన్ని ఇవ్వకూడదు బిడ్డల్ని కాల్చకూడదు అది భక్తి అవుతుంది అది విపరీత భక్తి అవుతుంది నంబర్ టూ స్వలింగ సంపర్కం చేయకూడదు నంబర్ త్రీ జంతు చేయకూడదు ఇవి మూడు విషయాలే ఏది చివరిలో ఉన్నటువంటి వాటిని చదివి వినిపించాను మొదటి వచ్చిన చదివితే చాలా జుగుప్సాకరమైనటువంటి లైంగిక దుర్నీతి ఉంటుంది ఇప్పుడు చూడండి ఇరవై నాలుగు వచ్చినలో వీటిలో దేని వలనను వీటిలో అంటే పైన చదవమైనటువంటి వాటిలో దేని వలనను అపవిత్రత కలుగు చేసుకునకూడదు నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుతున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి అంటే అమోరియలు బిడ్డల్ని విగ్రహాలు బలి ఇచ్చారా అవును అమోరీయులు స్వలింగ సంపర్కుల అవును అమోరియులు జంతుశేను చేస్తారా అవును ఈ మూడు విషయాలు అవునొచ్చింది కదా నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుతున్న జనములు వీటన్నిటి వలన అపవిత్రులైరి ఆ దేశము అపవిత్రత కలది కనుక నేను దాని మీద దాని దోషశిక్షను మోపుచున్నాను ఆ దేశం ముందు కాపురం ఉన్న వారిని వెరగక్కి వేయిస్తున్నది కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగా ఉన్న ప్రజలను వెల్లగక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెల్లగరక్కి వేయకుండాట్లు మీరు అనగా స్వదేశీయ కానీ మీలో నివసించే పరదేశే కానీ ఈ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలను ఎవరు అట్టి హేయ క్రియల్లో దేనినైనా చేయదురో వారు ప్రజల్లో నుండి కొట్టివేయబడదురు కాబట్టి మీకంటే ముందుగా ఉన్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుట వలన అపవిత్రత కలుగు చేసుకొనకుండా నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకున్న నేను మీ దేవుడినైనా యహోవాను ఇంతవరకు నేను దీని ఎందుకు చదివినిపించాను అంటే నిర్గమకాండం ఇరవై మూడు ఇరవై మూడులో నా దోతులు ముందుగా పంపుతున్నాను అతడు అమోర్యుల్ని సమూలుగా నాశనం చేస్తాడు సంహరిస్తాడు అన్నటువంటి దాన్ని చదివి అదేంటి దేవుడు ఒక జనాంగాన్ని పూర్తిగా నాశనం చేయడం ఏంటి ఇంకో జనాంగానికి ఆ దేశాన్ని ఇవ్వడం ఏంటి ఎక్కడ న్యాయం అంటే ఎందుకు దేవుడు ఒక జనాంగాన్ని పూర్తిగా నాశనం చేస్తాడంటే వాళ్ళు హేయమైన క్రియలు చేస్తారు అసహ్యమైన జుగుప్సాకరమైన లైంగిక దుర్నీతి కలిగినటువంటి ప్రజానీకం కాబట్టి వారిని సంపూర్ణంగా తుడిచిపెట్టాడు ఎందుకంటే ఇక వాళ్ళు బ్రతకడానికి అర్హులు కాదు ఈ విషయాన్ని ఎప్పుడు చెప్పాడు అబ్రాముతో దేవుడు అబ్రాము నీ నాలుగవ తరంలో అమోరియల అక్రమం సంపూర్తి అవుతుంది అంతే కదా దురాశ గర్భం ధరించి పాపం కంటే పాపం పరిపక్వమై మరణాన్ని గంటది పాపం పరిపక్వమై మరణానికి గంటది కాబట్టి ఎవరిని ఉంచాలి ఎవరిని తీసివేయాలన్నది దేవుని నిర్ణయం ఇస్రాయెల్తో ముందు చెప్తున్నాడు మీకంటే ముందుగా ఉన్న జనాలని ఆ దేశం వెల్లగక్కి వేసినట్లు మిమ్మల్ని కూడా కక్కివేయకుండా ఉండాలి అంటే మీరు నేను చెప్పినట్టుగా బ్రతకండి మీరు హేమైన క్రియలు చేయకండి వాళ్ళు హేమైన క్రియలు చేస్తారు కాబట్టి వాళ్ళు దేశంలోంచి వెళ్ళగరికి వేయబడ్డారు అంటే నాశనమయ్యారు అని దేవుడు చెప్తున్నాడు ఇస్రాయల్కు ముందుగా ఇంతవరకు నేను ఏం చెప్పాను అంటే అమోరియలు లైంగిక దుర్నీతి కలిగిన వాళ్ళు యహోవాకు హేమైనటువంటి ప్రతి దుష్కార్యాన్ని చేసినటువంటి వ్యక్తులు కాబట్టి అలా మొట్టమొదటి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునే దాంట్లో భాగంగా అమోరియల్ని దేవుడు నాశనం చేయించాడు ఇస్రాయల్ చేత ఇందులో భాగంగా అంటే అమోరియల పాపం పండింది కదా ఇందులో భాగంగా ఇస్రాయేలీలు రాయబారును పంపించారు మేము నీ దేశం కూడా వెళ్ళాలి మీ బావుల్లో నీళ్ళు త్రాగము మీ పొలాల్లో పంట తినము మీ పశువులకు హాని చేయం మీకు హాని చేయవు అని చెప్పి పంపించారు అయితే అంతకంటే ముందుగా అమోరియల మీద ఒక శాపం ఉంది కదా అంటే వాళ్ళ పాపం పండింది కదా కాబట్టి అమోరియల రాజు ఏం చేస్తున్నాడు అంటే ఇరవై మూడో అయితే సిహోను ఇస్రాయేలీలను తన పొలిమేర్లను దాటనీయలేదు ఎందుకు దాటనీయలేదు ఎందుకంటే పాపం పండింది కాబట్టి దాటనీయలేదు మరియు సిహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇస్రాయేలీలను ఎదుర్కొన్నట్టుకు అరణ్యంలోనికి వెళ్ళి యాహజునకు వచ్చి ఇస్రాయేలీతో యుద్ధం చేస్తాను ఇక్కడ చూడండి సిహోను కేవలం అనుమతించకపోవడం మాత్రమే కాదంట తన సైన్యాన్ని తీసుకుని ఇస్రాయేల్ మీద యుద్ధానికి వచ్చాయంట ఎందుకలా ఇస్రాయల్ మీద యుద్ధానికి రావాల్సి వచ్చిందంటే చాలా జాగ్రత్త వినండి ద్వితీయ దేశ ఖండం రెండవ అధ్యాయం ఉపయోగ వచనంలో అయితే హెష్బోను రాజైన సింహోను మనలను తన దేశ మార్గమున వెల్లనిచ్చుటకు సమ్మతింపలేదు నేడు జరిగినట్లు నీ చేతికి అతన్ని అప్పగించుటకు నీ దేవుడైన యహోవా అతని మనసును కఠినపరచి అతని హృదయమునకు తెంపు కలగజేసెను ఇస్రాయేలీలు వస్తూ ఉంటే రాజ్యాలు గడగడలాడిపోయాయి కానీ హశ్భవన్ రాజు అయిన సింహానికి తెంపు కలిగిందట ధైర్యం వచ్చిందంట ఎందుకు వచ్చింది ఆ ధైర్యం అంటే దేవుడు కలుగు చేశాడు ఎందుకు ఎందుకు అంటే వారి పాపం ఎక్కువైంది కాబట్టి పాపానికి జీత మరణమే కదా కాబట్టి వారిని తుడిచిపెట్టడానికి హృదయానికి తెంపు కలుగు చేశాడు ఒకసారి ఆలోచించు ఒకవేళ నీ హృదయానికి తెంపు కలుగు చేసాడు నేను నాశనానికి అప్పగించడానికి నిన్ను నాశనానికి అప్పగించడానికి ఏదైనా ఒక పాపం విషయంలో తెంపు కలుగు చేసాడమో ధైర్యాన్ని కలుగు చేశాడమో ఒకసారి ఆలోచించు ఎంత భయంకరమైన మాట కదా ఇది అయితే హెష్భువన్ రాజు అయిన సింహోను మనలను తన దేశ మార్గంలో వెల్లనిచ్చుటకు సమ్మతింపలేదు నేడు జరిగినట్లు నీ చేతికి అతను అప్పగించుటకు నీ దేవుడైన యహోవా అతని మనసును కఠినపరచాయి అతని హృదయమునకు తెంపు కలుగు ఎలాగైతే ఐగుప్త రాజైన పరో హృదయాన్ని కఠినపరిచాడో అలాగే ఇక్కడ హెష్మోన్ రాజు అయిన సింహోని హృదయాన్ని కఠినపరిచి అతని హృదయానికి తెంపు కలుగజేశాడు ఎవరినైతే దేవుడు వద్దు అనుకుంటాడో వారికి దేవుడు ఒక విధమైన ధైర్యాన్ని పుట్టిస్తాడు కాఠిన్యాన్ని ఇస్తాడు ఇది దేవుని లక్షణాల్లో మనకు తెలియనటువంటి లక్ష్యం మనం పెద్దగా ఆలోచించినటువంటి లక్షణం రోమిన్ రాసిన పత్రికలో వారు తమ మనసులో దేవునికి చోటి అని నొల్లకపోయారు కనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను అని ఉంటుంది అక్కడ మొదటి అధ్యాయం ఇరవై నది వచ్చినలో వారు తమ మనసులో దేవునికి చోటియ అల్లకి కనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను అప్పగించను అంటే అర్థం ఏంటి ఎప్పుడైతే మనం దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వమో దేవుని భయం ఉండదో అప్పుడు మనల్ని దేవుడు భ్రష్టత్వానికి అప్పగిస్తాడంట ఎంతటి భయానకమైన మాట కదా తెస్సులోనే రాసిన పత్రికలో వారు సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు కనుక అబద్ధమును నమ్మునట్లు చేయు శక్తిని దేవుడే వారికి పంపుతున్నాడు అని అంటాడు తెశలోని రాసిన పత్రికలో వారు సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది కనుక అంటే వాక్యం ఏం చెబుతుంది అనేది కాకుండా ఎంతసేపు సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు స్వస్థతలు ఇలా వాక్య విరోధమైనటువంటి అదేంటన్నా వాక్యం స్వస్థతలు అద్భుతాలు ఇవన్నీ ఉన్నాయి కదంటే బైబుల్లో జరిగినటువంటి అద్భుతాలు స్వస్థతలు సూచ్యక్రియలు వేరే ఈరోజు టచ్ అని పడగొట్టడము కొబ్బరు నూనె నమ్ముకోవడము కర్చిపులు అమ్ముకోవడము పేరు పెట్టి పిలవడము ఇలా రకరకాల తమాషాలు చేస్తున్నాడు కదా స్వస్థతల పేరుతో అద్భుతాల పేరుతో ఇవి పూర్తి భిన్నం బైబుల్కి అయితే వీటిని నమ్ముతాడు చాలామంది ఈ మధ్య ఎవడో ఒకడు అమ్మ తేజ అంట వాడు పేరు పెట్టి పిలుస్తున్నాడు అందరినీ పేరు మాత్రమే కాదు వాళ్ళు వేసుకున్న డ్రస్సు కలర్ చెప్పి ఇలా వాళ్ళ పేరు చెప్పి వేదిక మీదకి పిలిచి నీకు దేవుడు ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు నీకు దేవుడు పిల్లల్ని ఇవ్వబోతున్నాడు ఇలా మెస్మరైజ్ చేస్తున్నాడు ఆటోరియంలో రెండు వందల మంది మూడు వందల మంది ఉంటే పలానా డ్రెస్ చేసుకున్నావిడా వేదిక మీదకి రావాలి నీ పేరు ఇది నీ సమస్య ఇది అని చెప్పినప్పుడు అందరూ నోరు ఎల్ల పెడుతున్నారు ఇది ఎలా చెప్తున్నాడు అని ఒకరి పేరు ఏంటి అందరి పేరు చెప్పాలి కదా విషయం ఏంటంటే ఎవరైతే వాక్యాన్ని బట్టి సువార్థను నమ్మకుండా సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు కనుక సత్యం అంటే దేవుని మాటే సువార్తే కదా సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు కనుక అబద్ధమును నమ్మునట్లు చే శక్తిని దేవుడే వారికి పంపుతున్నాడంటే ఎంత భయంకరమైన మాట ఈరోజు అమ్మతేజ కానీ లేకపోతే పృథ్వీరాజ్ కానీ లేకపోతే బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ కానీ లేకపోతే సతీష్ కుమార్ కానీ లేకపోతే ఇలాంటి స్వస్థత బోధకులు అద్భుతాలు చేసేటువంటి బోధకులు ప్రాస్పరిటీ గాస్పుల్ ప్రీచర్స్ ఎవరైతే ఉన్నారో దశంభాగం కోసమని కానుకల కోసమని దేవున్నామాన్ని అడ్డు పెట్టుకొని క్రైస్తవాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారో బైబుల్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారో సువార్తని వెక్కిరింతల పాలు చేస్తున్నారు ఇలాంటి వారందరూ చెప్పేటువంటి ఈ కాకమ్మ కబుర్లు ఈ వీధి నాటకాల లాంటి ఈ తమాషాలన్నింటినీ ఎందుకు ఇంతమంది నమ్ముతున్నారంటే లక్షల మంది నమ్ముతున్నారు అంటే వారు అంటే ఈ వాక్యం తెలియనటువంటి వీళ్ళు వాక్యాన్ని తెలుసుకోవాలని ఆసక్తి లేనటువంటి వీళ్ళు వారు సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి కనుక అబద్ధమును నమ్మునట్లు చేయ శక్తిని దేవుడే వారికి పంపుతున్నాడు అంటే దేవుడు వద్దనుకున్నాడు వీళ్ళని ఎవరిని ఈ వేదిక మీద పర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి ఈ వీధి నాటకాలు వేసేటువంటి వీళ్ళను కానీ వీళ్ళ మాటలు వింటున్నటువంటి బైబుల్ అంటే ఏమాత్రం ఆసక్తి లేనటువంటి వీళ్ళని కానీ అబద్ధమును నమ్మునట్లు చే శక్తిని దేవుడే వారికి పంపుతున్నా అంటే ఇద్దరిని దేవుడు వద్దనుకున్నాడు కాబట్టి ఈ అబద్ధానికి అప్పగించేశాడు మరియు వారు తమ మనసులో దేవునికి చోటియం నల్లకి పోయిరు కనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను ఈ లక్షణాన్ని చాలామంది పట్టించుకోరు దేవుడు ఎప్పుడైతే మనల్ని వద్దనుకుంటాడో మనల్ని భ్రష్టత్వానికి అప్పగిస్తాడు అందులో మనకు కాఠిన్యాన్ని ఇస్తాడు అందులో మనకు తెంపును కలగజేస్తాడు ధైర్యాన్ని పుట్టిస్తాడు ఎందుకని నాశనం చేయడానికి ఇక్కడ హెష్మౌన్ రాజు అయిన సింహోనికి హృదయ ఇచ్చాడు ఎలాగైతే అయిన ఫరోకి హృదయ కాఠిన్యాన్ని ఇచ్చాడు అలాగే ఇక్కడ హెష్మోన్ రాజైన సింహోనికి హృదయ కాఠిన్యాన్ని ఇచ్చాడు అలాగే తెంపు కలగజేస్తాడు ఇస్రాయీల్ మీద యుద్ధం చేయడానికి ఇస్రాయేళ్లు అడుగు పెడుతున్నారంటే గజగజలాడిపోయే రాజ్యాలు కానీ హెష్మౌన్ రాజు అయిన సింహోనికి తెంపు కలిగింది ధైర్యం వచ్చింది ఉత్సాహం వచ్చింది యుద్ధం చేయాలి గెలవాలి అనేటట్టుగా అనిపించింది కారణం ఏంటంటే దేవుడు ఆ వ్యక్తిని నాశనానికి అప్పగించాడు కాబట్టి వారి అక్రమం సంపూర్తయింది కాబట్టి వారి పాపం పండింది కాబట్టి ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినా ఇస్రాయేలీలు వారిని కత్తివాత హతము చేసి వారి దేశమును అర్నోను మొదలుకొని ఎబ్బోకు వరకు అనగా అమ్మోనీయుల దేశం వరకు స్వాధీనపరుచుకొని రే పొలివేరా దుర్గమమైనది దుర్గమైనది ఆయనను ఇస్రాయేలీలు ఆ పట్టణ వాళ్ళన్నిటిని ఇస్రాయేలీలు రిస్రాయేలీలు అమౌరియల పట్టణ హెష్బోన్లోనూ దాని పల్లెలన్నింటిలోనూ దిగిరి హెష్బోను రాజు అయిన సిహోను పట్టణము అతడు అంతకు మునుపు మోయాబ్రాజుతో యుద్ధము చేసి అర్నోన్ వరకు వాని దేశం అంతా పట్టుకున్నాడు హెష్బోన్ రాజైన సిహోను అంటే బలవంతుడు మిలిటరీ పరంగా అంటే సైన్యం పరంగా చాలా బలవంతుడు ఆయన ఆయన సైన్యం చాలా బలమైంది ఉన్నత దేహుల వాళ్ళు అంత ఉన్నత దేహులు అంత బలమైన రాజు అంత బలమైన రాజ్యం మొట్టమొదట ఇస్రాయేలులకు స్వాస్థ్యంగా మారింది ఎందుకు అంటే ఇస్రాయేలీల ముందు ఉండి నడిపిస్తున్నది ఎవరంటే దూత నిర్గమకాండంలో మనం చూసాం కదా నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను ఓ ఇస్రాయేలు నీకు ముందుగా నా దూతను పంపుతున్నాను అతడు వెళ్ళి అమోరియల్ని హివీల్ని హిత్తిల్ని ఎబోసీల్ని వీరందరినీ కూడా సంహరిస్తాడు అని దేవుడు చెప్పాడు కదా అమోరీల అక్రమం సంపూర్తి అయిన తర్వాత నేను ఈ దేశాన్ని స్వాస్తంగా ఇస్తా చెప్పాడు కదా అభ్రామతో అలా పాపం పండింది కాబట్టి హెష్మోహన్ రాజు అయిన సింహోను చావడానికే తెంపు కలిగింది ఇక ఇరవై ఏడు వచ్చిన నుంచి పాట ఉంది ఆ పాట ఏంటో చదువుదాం కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుతురు ఎవరిని కూర్చి రాజు రాజైన సింహోను కూర్చు ఇక్కడ కవులు ఎవరు అంటే ఇస్రాయలీలు ఏమని కవిత్వం చెప్తున్నారు పాట పాడుతున్నారు అంటే హెష్బోన్ రాజు అయిన సింహోని గురించి ఎందుకంటే సీహోను మోయాబును గెలిచినప్పుడు మోయాబు మీద ఈ కవిత చెప్పాడు ఈ పాట పాడాడు కాబట్టి ఇప్పుడు హెష్బోన్ రాజ్ సిహోను ఓడిపోయాడు కాబట్టి ఇస్రాయేలీలు ఈ పాటను పాడుతున్నారంటే ఎగతాలు చేస్తున్నారు చూడండి హెష్బోనుకు రండి సీహోను పట్టణును కట్టవలను దాన్ని స్థాపింపవలను ఎవరు పాడారు ఇది ఒకప్పుడు సిహోను పాడాడు ఇప్పుడు అదే పాటని ఇస్రాయేళ్ళు పునరావృతం చేయడం ద్వారా ఎగతాలు చేస్తున్నారు హెష్బోనుకు రండి సీహోను పట్టణుని కట్టవలను దాన్ని స్థాపింపవలను హెష్బోను నుండి అగ్ని బయలు వెళ్ళెను సిహోను పట్టణం నుండి జ్వాలను బయలు వెళ్ళను అది మోయాబనకు చేరిన ఆరు దేశమును కాల్చెను అర్ణును యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను ఇది ఒకప్పుడు సిహోను పడినటువంటి పాట ఏమని పాడుతున్నాడు హెష్బోను నుండి అగ్ని బయలు వెళ్ళెను సిహోను పట్టణముల నుండి జ్వాలను బయలు వెళ్ళను ఎంత గొప్పగా వర్ణించుకున్నాడు కదా తన దేశాన్ని అగ్ని వెళ్ళిందంట జ్వాలలు వెళ్ళాయంట అలా వెళ్ళి ఆ మోయావ దేశాన్ని వాటి అంతటినీ కాల్చివేశాయంట అంటే ఆయన ఒక సూర్యుడు లాగా సూర్యుని జ్వాలను కాల్చివేసినట్టుగా లేదా ఈ సీహోను ఒక మంటలాగా ఈ మంటలో ఉండి వెళ్తున్న జ్వాలను ఎదురుగా ఉన్న రాజ్యాలను కాల్చివేసినట్టుగా ఎంతగా అతిశయపడ్డాడు కదా అయితే ఆ అతిశయం మోయావు దగ్గర చెల్లింది మిగిలిన వారి దగ్గర చెల్లింది కానీ ఇస్రాయేల్ ఎదుట ఆ అతిశయం పనికి రాలేదు ఎందుకంటే ఇస్రాయేలీని నడిపించుకుంటూ వస్తున్నది దేవుడైన యహోవా సైన్యములకధిపతి అయిన యహోవా ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆ పరిశుద్ధుడైన దేవుని సముఖములో అపరిశుద్ధులు పాపాత్ములు నిలవలేరు అమోరియులు అక్రమకారులు కాబట్టి వారి అక్రమం సంపూర్తి అయింది కాబట్టి ఇప్పుడు దేవుడైన యహోవా దహించే అగ్ని అవుతాడు ఆ అగ్ని జ్వాలనికి కాలిపోయేటువంటి చెత్త అవుతాడు హెష్మోహన్ రాజు అయిన సింహోను పూర్తిగా వ్యతిరేకమైపోయింది కదా హెష్మోహను నుండి అగ్ని బయలు వెళ్ళను సింహోను పట్టణం నుండి జ్వాలలు బయలు వెళ్ళను అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను అర్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను మోయాబో నీకు శ్రమ ఒకప్పుడు సింహోను బాడిన పాట మోయాబో నీకు శ్రమ కెమోషి జనులారా మీరు నశించి తరు తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరియల్ రాజైన సింహోనుకు చెరగా ఇచ్చాను ఎవరు మోయాబు రాజు అంట తప్పించుకునిన తన కుమార్తెలను కుమారులను అమోరియల్ రాజు అయిన సింహోనుకు చెరగా ఇచ్చాను అని ఎంత ఎగతాలు చేస్తున్నాడు కదా ఒకప్పుడు మోయాబుని వాటి మీద గురి పెట్టి కొట్టితమే సిహోన్ అంట మోయాబు మీద గురి పెట్టి కొట్టాడంట దీబోను వరకు హెష్బోను నశించను అంటే ఒకప్పుడు నొఫహు వరకు దాన్ని పాడు చేసి అగ్ని వలన మెదేబా వరకు పాడు చేసేది అంటే తగలబెట్టేశాడు ఒకప్పుడు మోయాబు ప్రాంతాన్ని అదే గతి ఇస్రాయేల్ చేతిలో సిహోన్ పట్టింది ఎందుకు పట్టిందంటే సిహోన్ మంచి కాదు సిహోను చెడిపోయాడు కాబట్టి పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది పాపం పండింది ఇస్రాయేలీలు మొట్టమొదట బలమైనటువంటి హెష్బోను రాజైన సింహోను హతం చేసి ఆ ప్రాంతం మొత్తాన్ని ఆక్రమించుకున్నారు అది తరువాతి కాలంలో రూబేనీలకు స్వాస్థ్యమైంది రూబేనీలకు స్వాస్థ్యంగా మారింది ఏది హెష్బోన్ రాజైన సింహోన్ సామ్రాజ్యం అన్నది రూబేనీలకు తర్వాతి కాలంలో స్వాస్థ్యమైంది ఇస్రాయేలీలు వాగ్దాన దేశాన్ని అలా సులువుగా పొందలే కత్తితో జయించారు యుద్ధం చేసి గెలిచారు యుద్ధంలో గెలిచి స్వాస్థ్యాలను ఆక్రమించుకున్నారు అయితే యుద్ధంలో విజయాన్ని ఇచ్చింది దేవుడు వారు నడిపించిన దేవుడు అయితే యుద్ధం చేసింది మాత్రం ఇస్రాయేలీలే దీన్ని బట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే ఇస్రాయేలీలే భూ సంబంధమైన వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి యుద్ధం చేయవలసి వస్తే యుద్ధం చేసి స్వాస్థ్యాన్ని ఆక్రమించుకోవాల్సి వస్తే ఆ యుద్ధం కూడా ఎవరితో చిన్న చిన్న రాజులతోన చిన్న చిన్న వ్యక్తులతోనా చిన్న చిన్న రాజ్యాలతోన కాదు బలమైనటువంటి రాజ్యాలు బలమైనటువంటి రాజులు బలమైనటువంటి సైనిక వ్యవస్థ అలాంటి రాజులతో యుద్ధం చేసి గెలిచి స్వాస్థ్యాన్ని ఆక్రమించుకుంటే కానాను దేశం లాంటి దేశమా పరలోకం అంటే భూసంబంధమైన పరలోకం అంటే కాదు పరలోకానికి వాగ్దాన దేశానికి పోలికే లేదు కదా ఇది భూమి అది పరలోకం మరి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలంటేనే ఇస్రాయేళ్ళు ఇంతగా యుద్ధం చేస్తే మరి పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే క్రైస్తవులమైన మనం ఆత్మీయ పోరాటాలు చేయొద్దా ఆత్మీయ పోరాటంలో బలమైనటువంటి ప్రత్యర్థులతో మనం తలపడొద్దా దీన్ని అపసరడం పోలంటాడు ఏలైనగా మనం పోరాడున్నది శరీరాలతో కాదు ఒకప్పుడు ఇస్రాయిల్ ఎవరితో పోరాడారు శరీరాలతో హెష్మూన్ రాజు అనే సింహలతో బలమైన రాజుతో పోరాడారు ఏలైనగా మనం పోరాడున్నది క్రైస్తవులమైన మనం ప్రభు యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడి నూతన జీవితాన్ని పొందుకొని పరలోకానికి సిద్ధపడుతున్నటువంటి ఈ లోకయాత్ర చేస్తున్నటువంటి మనం పోరాడున్నది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధమైన లోకనాథులతోనూ మండలం అందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాము ఈ పోరాటంలో గెలిస్తే పరలోకి వెళ్తామా ఓడిపోతే పరలోకి వెళ్తామా ఖచ్చితంగా గెలవాలి జయించిన వాళ్ళకే పరలోకం ఓడిపోయిన వాళ్ళు కాదు మనం ప్రకటన చదివినప్పుడు పదే 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 ప్రతి సంఘానికి ప్రభు నేసుక్రీస్తు చెప్పింది ఏంటంటే జయించేవాడికి పరదేశిని ఇస్తాను జయించేవానికి జీవ ఇస్తాను జయించేవానికి జీవ కిరీటాన్ని ఇస్తాను జయించేవానికి సింహాసనాన్ని ఇస్తాను జయించేవానికి 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 ఎందుకంటే ప్రభు నేసుక్రీస్తారు జయశాలి కాబట్టి ఆయన మృతుడై సమాధిలో పెట్టబడి పునరుద్ధారుడిగా తిరిగి లేచినటువంటి జయశాలి కాబట్టి ఆయన వెంట ఆయనతో పాటు ఎవరు ఉంటారు అంటే జయించిన వాళ్ళే లోకంలో మీకు శ్రమ కలుగుతుంది ఆయనను ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించాను అంటాడు ప్రభునే సుకరిస్తారు లోకంలో మీకు శ్రమ కలుగుతుంది కలగదని కాదు ఆయనను ధైర్యం తెచ్చుకోండి ఎందుకంటే నేను లోకాన్ని జయించాను నేను జయించాలని అయితే మీరు కూడా జయించాలి ఎలా జయించాలి ప్రకటన మనం చూస్తే మరణం వరకు నమ్మకంగా ఉండు నేను మీకు జీవకి రిటాన్ని ఇస్తాను అంటాడు అంటే చివరికి మరణం మన మీదకి వచ్చినా సరే ప్రభున యేసుక్రీస్తుని గణపరిచే నిమిత్తమై మన ప్రాణాన్నైనా ఇవ్వాలి అది గెలవడం శత్రువు చంపడం వానికి జయమైతే ప్రభున యేసుక్రీస్తా సువార్థ సత్యం కోసం శత్రువు కత్తికి ప్రాణాలు ఇవ్వడం మనం జయించినట్టు అని ప్రభుని అంటారు మరణం వరకు నమ్మకంగా ఉండు నేను నీకు జీవక రేటన్ని ఇస్తాను అని ఇస్రాయేలీలు బలమైనటువంటి హెచ్మోన్ రాజైన అయిన అతని సైన్యాన్ని ఎదుర్కొన్నారు గెలిచారు కాబట్టి తర్వాత కాలంలో ఆ హెచ్బోను రూబేనీలకు నీళ్ళకు మారింది మరి పరలోకానికి వెళ్ళాలంటే పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే మన బలమైన ప్రత్యర్థులైనటువంటి అపవాది కానీ అపవాది సైన్య సమూహం కానీ లేకపోతే ఈ లోకం కానీ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ లేకపోతే మన శరీరంలో వచ్చేటువంటి శోధనలు కానీ బలమైన వాటిని మనం ఎదుర్కోవాలి వాటిని గెలవాలి గెలిచినప్పుడే మనం పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం ఎందుకంటే మన కోసం సిరిలో ప్రాణం పెట్టిన ప్రభు అయిన జయశాలి ఆయన గెలిచాడాయన ప్రతి విషయం గెలిచాడైనా కనుక ఆ జయశాలిని మనం వెంబడించాలంటే ఆయన్ని చూడాలి అంటే మనం కూడా జయించే వారమై ఉండాలి ఇంతవరకు నేనేం చెప్తున్నాను అంటే ఇస్రాయేళలు మొట్టమొదట బలమైన శత్రువుని ఎదుర్కొన్నారు గెలిచారు అయితే ఇక్కడ ఇది కేవలం ఇస్రాయేళలుల విజయం మాత్రమే కాదు దేవుడు వారిని ఆ విధంగా నడిపించాడు దేవుడు విజయాన్ని ఇచ్చాడు మొదట మనం సిద్ధపడితే శత్రువుని ఎదుర్కోవడానికి విజయాన్నిచ్చే దేవుడు యుద్ధానికి గుర్రాలను ఆయత్తపరచడం కద్దు యుద్ధ దినానికి గుర్రాలను ఆయత్తపరచడం కద్దు అంటే యుద్ధ దినం కానీ గుర్రాలను సిద్ధపరచాలి రథాలను సిద్ధపరచాలి ఆయుధ సామాగ్రి అంతా సిద్ధపరచాలి ఇది ఆచారం సంప్రదాయం పద్ధతి అయితే రక్షణ ఆధీనం అంటాడు భక్తుడు యుద్ధ దినానికి గుర్రాలను ఆయత్తపరచడం కద్దు అయితే రక్షణ యహోవా ఆధీనము ఆ రోజు ఏలా లోయలో గోలియాతి ఎదురుగా దావితే నిలబడుకొని యుద్ధం యహోవాది అన్నాడు అలాగనే యుహో వచ్చి గొల్లితు నంపాడు కాదు దావీదు ఒడిశలో రాయి పెట్టి కొడితే గొల్యాత కింద పడ్డాడు అంటే ఈ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాడు దావీదుకు ధైర్యాన్ని పుట్టించాడు దావీదుకు రోషాన్ని పుట్టించాడు అలా దావీదు విసిరిన రాయి అతను నుదుడికి తగిలేటట్టుగా అతడు కూలేటట్టుగా ఈ మొత్తం అంతటినీ దేవుని నడిపిస్తున్నాడు కనుక యుద్ధం యహోవాది అయితే యుద్ధం చేసింది దావీదు అలాగే కేవలం ఇస్రాయలు మాత్రమే రాజు అయిన సింహను గెలవలే వారిని గెలిచేటట్టుగా ఆ విధంగా నడిపించింది ఆ మొత్తం కార్యక్రమాన్ని ఆ విజయాన్ని ఇచ్చింది అటు రాజు అయిన సింహానికి హృదయ కాఠిన్యాన్ని ఇచ్చింది తెంపు కలుగు చేసింది వారు యుద్ధం చేస్తున్నప్పుడు వారిని బలహీనలు చేసింది ఇస్రాయిల్ను బలవంతులుగా చేసింది ఇదంతా కూడా దేవుడే మనం ఎప్పుడైతే ఈ లోకాన్ని ఎదుర్కోవడానికి పాపపు శోధనని ఎదుర్కోవడానికి అపవాది కోతులు కుతంత్రాలను ఎదుర్కోవడానికి ప్రభు నేసుక్రీస్ వారి సువార్త సత్యానికి నమ్మకంగా ఉండేదానికి మనం ప్రయత్నం చేస్తాము ఈ యుద్ధంలో ప్రభుణ్ యేసుక్రీస్తారు మనకి విజయాన్ని ఇస్తాడు నడిపిస్తాడు కేవలం ఇస్రాయేల్ కాదు గెలిచింది సిహోరుని ఇస్రాయేళ్లుకు తోడై ఉన్న యహోవ వారిని గెలిపించాడు అయితే యుద్ధం చేసింది ఇస్రాయేళలులే నా దూతను నీకు ముందుగా పంపిస్తున్నాను అతడు అమోరిని మిగిలినటువంటి వారిని సంహరిస్తాడు అని అది వాగ్దానం నిబంధనలో భాగం అది అలాగే ప్రభుని యేసుక్రీస్తాడు సిలువుకు వెళ్లే ముందు ఏమని చెప్పాడు అంటే నేను మిమ్మల్ని అనాధలుగా విడిచిపెట్టను మీతో ఎల్లకాలం ఉండేదానికి ఆదరణకర్తను పంపిస్తాను ఆయన మీలో ఉంటాడు మీతో ఉంటాడు నా మాటలను మీకు పదే పదే జ్ఞాపకాన్ని తెచ్చి అర్థం చేయించి సర్వసజ్జనంగా నడిపిస్తాడు పాపాన్ని గురించి నీతిని గురించి తీర్పుని గురించి మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు అని ప్రభుని యేసుక్రీస్తు వారి శిష్యుల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు మరి మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో పాపాన్ని గెలవలేమా శోధనని జయించలేమా ఈ లోకాన్ని జయించలేమా అపవాది కుయుయుక్తుల్ని కుతంత్రాలని మనం లయం చేయలేమా కేవలం మన శక్తితో కాదు మనతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కదా ఎలాగైతే ఆ రోజు ఇస్రాయేలుల్ని ముందు ఉండి దూత నడిపించాడు అలా ప్రభుైన పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినప్పుడు దేవుని సాయంతో మనం ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకలేమా మనం ప్రతి విషయంలో మన ఆత్మీయ శత్రువులందరినీ గెలవలేమా ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడలేమా పరలోకాన్ని స్వతంత్రించుకోలేమా ఆ రోజు ఇస్రాయేళ్ళు హెష్బోన్ రాజ్యాన్ని స్వతంత్రించుకొని దాన్ని రూబే నీరుకు ఇచ్చినట్టుగా మనం ప్రవర్తించలేమా ఖచ్చితంగా ఖచ్చితంగా వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే యుద్ధముతోనే స్వతంత్రించుకోవాలి కణానుని కత్తితోనే కడగాలి అమోరియల్ని కత్తితోనే కడగాలి కారణం ఏంటంటే హేయమైనటువంటి క్రియలు చేసి యహోవాను అవమానించారు కాబట్టి కనుక మన జీవితంలో ఏమైనా హేయమైనటువంటి విషయాలు ఉంటే వాటిని నరికివేయాల్సి ఉందే ఉపేక్షించకూడదు నిర్లక్ష్యం చేయకూడదు మన జీవితంలో ఏవైతే హేయమైన క్రియలు ఉన్నాయో చదవండి తర్వాత లేవీకా పద్దెనిమిది అధ్యాయం కానీ లేవిక ఇరవై అధ్యాయం కానీ చదవండి ఎన్ని రకాల హేయమైన క్రియలు చేశారు వాళ్ళు అలాంటి హేమైన క్రియలు ఉన్నాయేమో అవి ఉండబట్టే కదా హెచ్మోహన్ రాజు అయిన సింహం హతమయ్యాడు ఆ రాజ్యం నాశనం అయిపోయింది మన జీవితంలో కూడా యహోవాకు నచ్చినటువంటి హేయమైన క్రియలు ఉంటే మనం కూడా నాశనం అవుతాం ఎంత వాళ్ళమైనా ఎంత బలవంతులమైనా సరే ఆ రోజు దేవదారు వృక్షమంతా ఎత్తైనటువంటి సింధూరు వృక్షమంతా బలమైనటువంటి అమోర్యులను సైతం పైన వారి ఫలాన్ని క్రిందవారి మూలాన్ని నాశనం చేశాడు కదా యహోవాకు హేమైన క్రియలు మనలో ఉంటే మనం కూడా అలాగే నాశనం అవుతాం దేవదారు వృక్షం నరకబడినట్టుగా సింధూర వృక్షం నరకబడినట్టుగా పైన ఫలం కింద మూలం రెండింటినీ దేవుడు తీసివేస్తాడు సమూల నాశనం చేస్తాడు కాబట్టి మనలో మనం తొంగి చూసుకుందాం యహోవాకు విరోధమైనటువంటి ఏ ఆలోచన అయినా ఏ పద్ధతి అయినా ఏ పాపమైనా మనల్ని ఏలుబడి చేస్తుందేమో మనకై మనం పరీక్షించుకుందాం అమోర్యుల్లాగా కోలకు ముందే నాశనం కాకముందే యహోవా నిబంధన మందసాన్ని తీసుకుని వాగ్దాన్ దేశంలో ప్రవేశించినటువంటి ఇస్రాయిళ్ళు అడుగడుగున యుద్ధం చేస్తూ వచ్చారు యుద్ధంతోనే మొత్తం వాగ్దాన్ దేశాన్ని స్వతంత్రం ఇచ్చుకున్నారు కాబట్టి ప్రతి క్రైస్తవుడి జీవితంలో యుద్ధం ఉంటుంది ఎవరైతే ప్రభుైన ఏసుక్రీస్తారు శిలువును అంగీకరిస్తారో ఆయన శిలువు మరణాన్ని అంగీకరిస్తారో ఈ లోకంతో వారికి నిరంతరాయంగా యుద్ధం ఉండనే ఉంటుంది దీన్ని ప్రభువుని యేసుక్రీస్తారు ఏమంటారు అంటే ఇది మొదలుకొని ఒక ఇంట్లో ఐదు మంది ఉంటే ముగ్గురికి విరోధంగా ఇద్దరు ఇద్దరికి విరోధంగా ముగ్గురు తండ్రికి విరోధంగా కుమారుడు కుమారుడికి విరోధంగా తండ్రి తల్లికి విరుద్ధంగా కుమార్తె ఇలా ఒకే ఇంటిలో ఇద్దరు అవుతారు ఎందుకంటే నా నామాన్ని బట్టి నన్ను బట్టి నేను ఈ భూమి మీదకి సమాధానాన్ని ఇవ్వడానికి కాదు ఖడ్గాన్ని ఇవ్వడానికే వచ్చాను అగ్నిని చల్లడానికి వచ్చాను అంటే అర్థం ఏంటంటే ఖడ్గం ఎంత పదునైందో అలా ప్రభు నేసుక్రీస్తారు వాక్యం అంత పదునైంది అగ్ని ఎలాగైతే చెత్తను సహించదో దాన్ని కాల్చి అలా అలాగే అలాగే ప్రభు నేర్సుక్రీశ్వర సువార్త కానీ ఆయన మాట కానీ చెత్త లాంటి సిద్ధాంతాలను తగలబెడుతుంది కాబట్టి ఒకే ఇంటిలో ఐదు మంది ఉన్నా సరే చెత్తలాంటి సిద్ధాంతాలు చెత్తలాంటి సంప్రదాయాలు ఇలాంటి వాటిని సహించదు సువార్త కాబట్టి ఒక ఇంట్లోనే వేరు అవుతారు అర్థం ఏంటంటే ఒక్కసారి ప్రభుైన యేసుక్రీస్తుని అంగీకరిస్తే జీవితం సాఫీగా ఉండదు ప్రతి సందర్భంలో యుద్ధమే 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 ఎందుకంటే ఈ లోకం దుష్టుని ఉంది అపవాది చేతుల్లో ఉంది కాబట్టి ప్రభుైన యేసుక్రీస్తు ఏకైక నీతిమంతుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయనే నిజమైన దేవుడు కాబట్టి సృష్టికర్త కాబట్టి శివుల్లో ప్రాణం పెట్టిన దేవుడు కాబట్టి ఆయన పాపాన్ని సహించడు కాబట్టి ఆ ప్రభు నేసుక్రీశారు ప్రాణత్యాగం అంగీకరిస్తే మనం పాపంతో జోడిగా ఉంటామా పాపంతో సవాసం చేస్తామా పాపాన్ని సహిస్తామా ఆ పాపం చేస్తున్న తండ్రి అయినా తల్లి అయినా కుటుంబీకులైనా ఎవరైనా సరే సహించం అలాంటి సిద్ధాంతాలతో అలాంటి ధర్మాలతో ఏకీభవించం కాబట్టి నిరంతరంగా ఒక క్రైస్తవుడికి యుద్ధం ఉండనే ఉంటుంది ఎలాగైతే ఇస్రాయిళ్ళు యహోవ నిబంధన మనసాన్ని ఎత్తుకుని వాగ్దాని దేశమంతా యుద్ధాలు చేస్తారు అలాగే ప్రతి క్రైస్తవుడు తన జీవితం అంతా పోరాటాలు శ్రమలు నిందలు వేదనలు వీటిని భరించాల్సిందే కారణం ఏంటంటే అది మన సమస్య కాదు మనం నమ్ముకున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచానికి వ్యతిరేకం కాబట్టి ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం కాబట్టి ఆయన ఇంకా ఏ సిద్ధాంతాన్ని ఏ మతాన్ని ఏ దేవి దేవతను కలుపుకోడు కాబట్టి ఎందుకంటే ఆయన సృష్టికర్త కదా కాబట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మనకు నిరంతరంగా యుద్ధం ఉండనే ఉంటుంది ప్రతి రంగంలోనూ ప్రతి రంగంలోనూ ప్రతి సందర్భంలోనూ కాబట్టి క్రైస్తవుడు యుద్ధానికి సిద్ధపడాలి చాలా చాలామంది ఈరోజు ఏసుపులో నమ్ముకోండి మీకు అవి పోతాయి అయిపోతాయి అంత సుఖాలు సంతోషాలు సమాధానాలు అని చెప్తున్నారు కాదు నిజమైన క్రైస్తవుడికి ప్రతి సందర్భంలో యుద్ధం 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 పోరాటం అంతరంగంలో తన పాప స్వభావంతో పోరాటం బయట లోకంతో పోరాటం ఈ ఆత్మీయ విషయంలో అపవాది కుయుక్తులతో కుతంత్రాలతో పోరాటం ఒక క్రైస్తవుడికి అన్ని రకాల పోరాటాలు ఉంటాయి ప్రభువైన యేసుక్రీస్త పరిచర జీవితం అంతటిని మనం చూస్తే ఆయనకు నిరంతరంగా శాస్త్రులతో పరిచయలతో సద్దుకేంత నిరంతరంగా వాగ్వివాదాలు జరిగాయి కదా పోరాటాలు జరిగాయి కదా ఎందుకంటే ప్రభుైన యేసుక్రీస్త సత్యం కాబట్టి సత్యం అసత్యంతో జోడిగా ఉండదు సత్యానికి అసత్యానికి ఎప్పుడు గొడవ ఉంటుంది కాబట్టి సత్యమైన ప్రభుని యేసుక్రీస్తు అని జీవమైన ప్రభువుని ఏసుక్రీస్తుంది ఏకైక మార్గమైనటువంటి నిజ మార్గమైన ప్రభుని ఏసుక్రీస్తూ అంగీకరించిన మనం ఇక వేరే మార్గాన్ని ఉపేక్షించం దాంతో గొడవే జీవమైన ప్రభుని ఏసుక్రీస్తూ అంగీకరించిన మనం నిర్జీవమైనటువంటి సిద్ధాంతాల్ని పద్ధతుల్ని నిర్జీవమైనటువంటి విషయాలు మనం సహించం వాటితో పోరాటమే సత్యమైన ప్రభుని ఏసుక్రీస్తూ అంగీకరించిన మనం అసత్యాన్ని సహించము మనకు పోరాటమే ఎలాగైతే యహో నిబంధన మాంసాన్ని మోసుకుంటూ తిరిగినటువంటి ఇస్రాయేళ్లు వాగ్దాన దేశాన్ని యుద్ధంతో ఆక్రమించుకున్నారో గెలుచుకున్నారో ప్రతి క్రైస్తవుడు ప్రభు నేసుక్రీస్తువుల శిరువును మోస్తున్న ప్రతి క్రైస్తవుడికి పోరాటం చనిపోయేంత వరకు ఉంటుంది అమోరియుల అక్రమం ఇంకను సంపూర్తి కాలేదు కాబట్టి నీ నాలుగవ తరం వాళ్ళు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారు అని ఎక్కడ చెప్పబడింది ఈ మాట ఈ ప్రవచనం ఆదికాండం పదహైదవ అధ్యాయం పదహార వచనంలో అబ్రామ్తో కదా అయితే ఆది కాండం మూడవ అధ్యాయంలోనే హవతో దేవుడు వాగ్దానం చేశాడు అదేంటంటే నీ సంతానానికి అంటే స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి గొడవ ఉంటుంది అపవాదికి నిరంతరంగా గొడవ ఉంటుంది ఆ సర్పము స్త్రీ సంతానాన్ని మడి మీద కొడితే స్త్రీ సంతానము అపవాది తలను చితకు దొక్కుతాడు అనేటువంటి ప్రవచనం ఆది కాండ మూడవ అధ్యాయంలోనే ఉంది కదా ఎవరిని గురించి ప్రవచనం లేదా హవకు వాగ్దానం చేయబడింది అంటే ప్రభువైన యేసుక్రీస్తువాన్ని గురించి ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తారు బలహీనుడ బలవంతుడా ఇక్కడ అమోరియలను గూర్చి వారు దేవదారు వృక్షం అంతా ఎత్తైన వారు సింధూర వృక్షం అంతా బలమైన వారు అని చెప్పబడింది మరి ప్రభుైన యేసుక్రీస్తు వారు బలవంతుడైన దేవుడు అని ఏస గ్రంథంలో చెప్పబడలేదా బలమైనటువంటి అమోరియలు కూలారు వారి అక్రమాన్ని బట్టి బలవంతుడైన దేవుడు సెలవు మీద వ్రేలాడవలసి వచ్చింది మన అక్రమాన్ని బట్టి మన అవధేయకరమైన కార్యాలను బట్టి ప్రభుని యేసుక్రీస్తలువెక్కించేటువంటి సందర్భంలో ఏసం యాభై మూడులో ఆయన అక్రమకారుల్లో ఒకనిగా ఎంచబడ్డాడు అక్రమం చేసింది ఎవరు మనం కదా అయితే బలవంతుడైన దేవుడు ప్రభు నేసుక్రీస్తారు ఆయన అక్రమకారుల్లో ఒకడిగా ఎంచబడ్డాడు ప్రభు నేసుక్రీస్తారు సమూలంగా కొట్టివేయబడ్డాడు ఎలాగైతే అమోరియలు పైన వారి ఫలము క్రింద వారి మూలం కొట్టివేయబడినట్టుగా అలా ప్రభుని యేసుక్రీస్తారు సంపూర్ణంగా కొట్టివేయబడ్డాడు ఎలాగైతే అమోర్యుల నాశనం అయితే ఆ దేశం రూబే స్వాస్థ్యంగా మారిందో అలా ప్రభుని యశుక్రీశ పరలోకాన్ని విడిచిపెడితే ఈ లోకానికి వస్తే మనం పరలోకానికి యోగ్యులుగా మార్చబడుతున్నాం ఇంకొకసారి చెప్తే చాలా జాగ్రత్తగా వినండి ఎలాగైతే నాశనం అయిన తర్వాత ఆ దేశం రూబే స్వాస్థ్యంగా మారిందో తర్వాతి కాలంలో అలా ప్రభుని యేసుక్రీశా పరలోకాన్ని విడిచిపెడితే మనం పరలోకానికి వెళ్ళడానికి యోగ్యులుగా మారాము రాజు అయిన సింహోనికి దేవుడు హృదయ కాఠిన్యాన్ని కలుగు చేస్తే ప్రభుయిన యేసుక్రీశ్వరి గుండెల్లో బల్లింపోటు దిగబడేటట్టుగా ఆ దేవుడు నిర్ణయం చేశాడు మరొకసారి చెప్తున్నాను హశ్భవన్ రాజైన సింహోన్ హృదయాన్ని కఠినపరిచిన దేవుడే తెంపు కలుగు చేసిన దేవుడే ఇస్రాయల్ యుద్ధానికి రావడానికి ప్రభుణ్ యేసుక్రీస్ వారి గుండెల్లో బల్లింపోటును దింపాడు అమోరేయులు సమూలంగా నాశనం కావడానికి వారి అపవిత్ర కార్యాలు కారణమైతే ప్రభున యేసుక్రీశ్వరు సమూలంగా నిర్మూలించబడ్డానికి కారణం మన అపవిత్రమైన కార్యాలు మన పాపాలు మన దోషాలు మన అతిక్రమాలు కాండ పద్దెనిమిది కానీ లేవికండ ఇరవైలో కానీ మీకు ముందుండిన వారు యహోవాకు హేమైన క్రియలు అన్నీ చేస్తారు కాబట్టి ఇవన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళు నాశనం అయ్యారు దేశం వారిని వెల్లగక్కి వేసింది అనేటట్టుగా చెప్పబడింది కదా అలా అమోరీలు నాశనం కావడానికి వారి అపవిత్రత కారణమైతే ప్రభు వారి శివులో ప్రాణం పెట్టడానికి సమూలంగా ఆయన నిర్మూలించబడ్డానికి కారణం మనం చేసిన పాపాలు మన అతిక్రమాలు మన హేయమైన క్రియలు మన దుర్నీతి కార్యాలు కారణం ఇక ఇరవై ఏడు వచ్చిన నుంచి ముప్పై వచ్చిన వరకు నాశనం అయిన తర్వాత వాళ్ళు గతంలో పాడినటువంటి పాట ఏదైతే ఉందో ఆ పాటని వారిని ఎగతాలు చేయడానికి ఇస్రాయలు పాడారు కదా ఇస్రాయల్ కవులు పాడారు కదా అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపాత్ముల కోసం ప్రాణం పెట్టే విషయంలో ఆయన దేవునితో సమానంగా ఉంట్టు విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోకుండా ఆయన మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తాన్ని రిక్తుడుగా చేసుకుని సెలవు మరణం పొందేందుక తను తను తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన ప్రతి నామానికంటే పైణామాన్ని సంపాదించుకున్నాడు ప్రతి మోకాలు ఏసు ప్రభునామాలు వంగాల్సిందే ప్రతి నాలుక ప్రభు అయిన ఏసుక్రీస్తవాన్ని ప్రభు అని ఒప్పుకోవాల్సిందే ఇలా ప్రభు అయిన ఏసుక్రీస్త సర్వప్రపంచ ఈరోజు కొనియాడుతూ ఉంది ప్రతినిత్యం కొనియాడుతూ ఉంది ఎలాగైతే అమోరీలు మోయాబును ఎగతాలు చేస్తూ పాట పాడారు అయితే ప్రభు అయిన అని ఈరోజు సర్వ ప్రపంచం కొనియాడుతూ పాటలు పాడుతుంది కారణం ఏంటంటే ప్రభుైన యేసుక్రీస్తారు మన పాపాన్ని బట్టి ఆయన సినిమాలో ప్రాణం పెట్టాడు కాబట్టి అమౌర్యులు ఎందుకు అవమానించబడ్డారు అంటే అమోర్యులు చేసిన పాపానికి వాళ్ళు నాశనమయ్యారు కాబట్టి వాళ్ళు వాడిన పాట వాళ్ళకి అవమానంగా మారింది అయితే యేసుక్రీస్తు వారి ఎదుట ప్రతి మోకాలు ఎందుకు వంగుతుందంటే ప్రతి నాలుగు ఆయన ప్రభువుని ఎందుకు ఒప్పుకుంటుందంటే ప్రభుైన యేసుక్రీస్తారు మరణించింది ఆయన పాపాన్ని బట్టి కాదు మన పాపాలను బట్టి మన దోషాలను బట్టి మన అతిక్రమాలను బట్టి ఆయన పాపంగా చేయబడ్డాడు కాబట్టి ఆయన శిలువులో వ్రేలాడాడు కాబట్టి ఈరోజు సర్వప్రపంచం ప్రభు కొని కొనియాడుతూ ఉంది అమోరియులు మోయావేలు గెలిచి వారి దేశాన్ని స్వాధీనం చేసుకుంటే అమోరియలను ఇస్రాయలు గెలిచి దాన్ని స్వాధీనం చేసుకుని రూబేనీలు స్వాసంగా పొందారు అలాగే మానవ జాతిని అపవాది పాపంలో పడివేస్తే తరువాతి కాలంలో వారిని ధర్మశాస్త్రం చెరబడితే పాపాన్ని ధర్మశాస్త్రం రెండింటినీ ప్రభుని ఏసుక్రీస్తావు శిరువులో చెరబట్టాడు పాపం అనే చరణ్ కానీ ధర్మశాస్త్రం అనే చరణ్ కానీ ప్రభుని ఏసుక్రీస్తారు చెరగా పట్టుకుని వెళ్ళాడు ఆయన శివు మీద ప్రాణం పెట్టి తిరిగి లేవడం ద్వారా అర్థం కాదా ఇంకొకసారి చెప్తాను చాలా వినండి మోయాబీయుల్ని అమోరియులు స్వాధీనం చేసుకున్నారు అమోరియుల్ని ఇస్రాయిల్ స్వాధీనం చేసుకున్నారు అలాగే ఒకప్పుడు మానవ జాతిని ఏదైనా తోట్లో అపవాది పాపం ద్వారా స్వాధీనం చేసుకుంటే తర్వాత కాలంలో ధర్మశాస్త్రం ఇవ్వబడితే ధర్మశాస్త్రం కూడా ఇస్రాయుల్ని చెరలో బంధిస్తే పాపం అనే చెరను ధర్మశాస్త్రం అనే చరణు ప్రభుత్వ క్రీస్తవుని చెరువులో ప్రాణం పెట్టి తిరిగి లేవడం ద్వారా చెరను చెరగా పట్టుకొని వెళ్ళిపోయాడు అది పాపం అనే చెరగాని ధర్మశాస్త్రం అని చెరగాని చివరిగా నేను చెప్పేది ఏంటంటే బలమైనటువంటి అమోరియలు బలమైనటువంటి అమోరియలు వారిని గురించి వర్ణించబడిన విధానం ఏంటంటే దేవదారు వృక్షం అంత ఎత్తైన వారు సింధూర వృక్షం అంత బలమైన వారు అంత బలమైనటువంటి అమోరీలు ఎందుకు పైన వారి ఫలం కానీ క్రింద వారి మూలం కాని కొట్టివేయబడిందంటే వారు అక్రమకారులు కాబట్టి ప్రేమ సహోదరుడా సహోదరి దేవుని నిన్ను బలవంతుడిగా చేశాడు అయితే పాపం ఎంత బలవంతుడైనా సరే బలహీనుడిగా చేస్తుంది దేవుని ఉగ్రతకు పాత్రులుగా చేస్తుంది ఒకవేళ పాపం నిన్ను బలహీనుడిగా చేసింది అన్నీ కనిపిస్తే కనుక ఇప్పుడే ప్రభుని యేసుక్రీస్తు వారి దగ్గరికి రా ఆయన దగ్గర నీ పాపాలు ఒప్పుకో ప్రభు బలహీనయ్యాను ప్రభుత్వం క్షమించు ప్రభు నా పాపాన్ని తీసివేయని ప్రభువు నేసుక్రీస్తారు పాదం చేస్తే సాగిలిపడు పశ్చాత్తపడు ప్రభుని యేసుక్రీస్తారు నీ పాపాన్ని క్షమించి నీకు మరలా పూర్వ వైభవాన్ని ఇస్తాడు తన ఆత్మను నీలో ప్రవేశపెట్టి నిన్ను మరలా బలవంతుడిగా చేస్తాడు పరలోకాన్ని స్వతంత్రించుకునే వ్యక్తిగా చేస్తాడు ఈ విశ్వాసయాత్రలో ఎదురయ్యేటువంటి బలమైనటువంటి శత్రువుల్ని నీవే ఓడించేటట్టుగా నీకు సహాయం చేస్తాడు బలమైన అమోరియలు అక్రమం చేసి కూలిపోయినట్టుగా కూలిపోకముందే ఇప్పుడే ప్రభుని ఏసుక్రీస్తానికి క్షమాపణ వేడు ఆయన నీకు పూర్వ వైభవాన్ని మరలా ప్రసాదిస్తాడు